హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ స్పాట్స్. అరే నాని, చదువుతున్నావా? చదువుతున్నాను మమ్మీ. రే నువ్వు? చదువుతున్నాను మమ్మీ. నాకే అర్థం కావట్లేదు మమ్మీ, అసలు ఎంత చదివినా బుర్రకు ఎక్కట్లేదు మమ్మీ. నువ్వు వచ్చి ఏదో హెల్ప్ చేయి మమ్మీ. అరే నేను వంట చేస్తున్నారా? నన్ను చంపుతావు ఎందుకు? ప్లీజ్ మమ్మీ, కొంచెం ఏదో ఒకటి చెప్పు మమ్మీ. నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, ఇది ఎలా చదవాలో. ఇక్కడ నుంచి నాకు రావట్లేదు మమ్మీ ఈ సొల్యూషన్. నాకు ప్రాబ్లం సొల్యూషన్ చేయి మమ్మీ. ఈ ఈక్వేషన్ నాకు తెలియట్లేదు మమ్మీ. ఈ పదాలన్నీ ఇంట్లోనే వింటూ ఉంటాం. చాలామంది పిల్లలకి ఇవే డౌట్స్. అసలు మనం ఎగ్జామ్స్ ముందు కానీ అసలు ఏదన్నా ఒక టాపిక్ చదవాలన్నా ఎలా చదువుకోవాలి, చదివింది మనం గుర్తుంచుకోవడానికి ఏం చేయాలి. చాలామంది వాళ్ళ మమ్మీని అప్పుడే వంటగదిలోకి వెళ్ళిన క్షణమే డౌట్స్ అని క్లారిటీ ఇవ్వమని చిన్నపిల్లలు ఒక బుర్ర తినేస్తూ ఉంటారు. అది అందరికీ కామనే. ఏంటంటే వాళ్ళు పని చేసిందే కాక వీళ్ళకి ఏదో ఒకటి చెప్తామని వాళ్ళకే ఉంటుంది. కాకపోతే ఇంట్లో పని చేయాలి, టయానికి ముద్దండు పెట్టాలి, ఎవరైనా అంతే కదా. కానీ కొంచెం సమయం, ఎంతో కాదు, ఎక్కువ సమయం కాదు, కొంచెం సమయం కూడా వాళ్ళకి కేటాయించాలి. అసలు వాళ్ళు బాగా చదవాలంటే ఏం చేయాలి? అసలు ఎక్కువ చదివింది గుర్తుంచుకోవడానికి ఏం చేయాలి? గుర్తుండిపోయేలాగా వాళ్ళకి మనం ఎలా చెప్తే గుర్తుంచుకుంటారు అనేది ఈ వీడియో టాపిక్ అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విన్నపం, ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా అయితే మీకు నచ్చినట్లయితే చేయండి, ఎందుకంటే మీకు నచ్చుతుందనే నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో అందుగురించే చేశాను. అంటే చాలామంది పిల్లలు ఏంటంటే బాగా చదివింది వాళ్ళకు వచ్చు, కాకపోతే పక్క నుండి గైడ్ చేసేది వేరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాని ఉంటాడు, వాడికి బాగా అన్ని సబ్జెక్టులు వచ్చు, మ్యాథ్స్ రావంటాడు, మ్యాథ్స్ అంటే భయం అంటాడు. అక్కడ మేడం బాగానే చెప్పిద్ది, కానీ పిల్లడికి ఏమి మ్యాథ్స్ అంటే భయం. మ్యాథ్స్ అంటే భయం అన్నప్పుడు మనకి ఒకనొక ఏజ్లో, మనం అంతే కదా, మనం చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళాం కదా, మనకి చిన్నప్పుడు బ్రెయిన్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాకపోతే మనకు అప్పుడు మైండ్ ఎక్కువ శ్రద్ధ పెట్టలేం, బాగా చదవలేం, ఫోకస్ చేయలేం. ఎందుకని చెప్తున్నానా, మనం ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఏజ్కి, మనం బాగా ఎదిగినప్పుడు ఒక 18+లో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఈ చిన్నప్పుడు మనం చదువుకున్నాయని, అరే చాలా ఈజీగా ఉన్నాయిరా, బాగా చెప్పొచ్చురా, ఏ ఇది ఇది చదవలేకపోతున్నావు, ఐ సింపుల్ అని ఆ పిల్లని డెప్ప మీద కొట్టి మనమేమో చెప్తామన్నమాట. అలా చెప్పేస్తాం, మీకేం అర్థమవుతుంది? మనం ఎదిగే కొలిది బ్రెయిన్ అయితే మనకి చిన్న గ్రాడ్యుయేషన్ చిన్న లెవెల్స్ నుంచి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అన్నమాట. అర్థమైపోతుందంటే అది కరెక్ట్ వేలో మనం అలా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడి గురించి, రామాయణం గురించి చెప్పమన్నారంటే, భాగవతం గురించి చెప్పమన్నారంటే కరెక్ట్గా మనం చెప్పలేము. అంటే దీంట్లో మనకి ఆలోచించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి సింపుల్గా. అంటే ఇప్పుడు రామాయణం గురించి చెప్పమంటే రాముడు సీత అని చెప్తారు, రాముడు సీత అని కాదు. మనకి మొత్తం క్యారెక్టరైజేషన్ గుర్తుండాలంటే రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, ఇంకెవరు, రావణాసుడు. మెయిన్ ఏళ్ళ మీద ఉంటుంది ఒక రాముడు, రావణాసుడు, ఈ రెండు థీమ్లు గుర్తుపెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా ఆ స్టోరీ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అసలు రామాయణం ఎందుకు జరిగింది? రావణాసుడు అనే రాక్షసుడు రాముడి యొక్క భార్యను తీసుకెళ్ళిపోయి లంకలో పెట్టుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి, లక్ష్మణుడికి ఇలా కోపం వచ్చి వాళ్ళ లంకలోకి వెళ్ళి దాడి చేసి మొత్తం ధ్వంసం చేసి మళ్ళీ సీతని తిరిగి తెచ్చుకున్నారు వాళ్ళ ప్రాంతానికి. అదని సింపుల్గా మనం కథలు వచ్చు. అంటే రామాయణం అలా జరిగింది కాబట్టి మనం ఆ థీమ్ అయిపోతే అలాగ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మనం చదవాలనుకున్న సబ్జెక్టు గుర్తుండిపోయేలా చదవాలంటే ఏం చేయాలంటే, మనం ఏదైతే ఇప్పుడు సబ్జెక్ట్ చదువుతున్నామో దాంట్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్జెక్ట్ ఇది దేనికి సంబంధించిన సబ్జెక్టు? తెలుగు సంబంధించిన సబ్జెక్ట్ అయితే తెలుగు. తెలుగు అని చూసుకొని మన ఎగ్జామ్ ముందు రోజు, అంటే ఇప్పుడు నేను టిప్స్ అని చెప్తున్నానమాట, అంటే మనం ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా అవుట్పుట్గా ఎలా రాయాలి, అంటే మనం చదివింది గుర్తుండడానికి ఏం చేయాలనేది చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అంటే మనం రేపు ఎగ్జామ్ అనగా ఎర్లీ మార్నింగ్, అంటే వన్ డేలో ప్రిపేర్ అయ్యి కూడా ఈజీగా ఎగ్జామ్స్ అయితే పాస్ అవ్వచ్చు. అది మీ బ్రెయిన్ బట్టి మీ టాలెంట్ని బట్టి ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళకి అవదనమాట. సాధ్యం కాదు, ఇది సాధ్యం అనుకుంటే సుసాధ్యంగా మనం అమలు చేయొచ్చు అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ మనం 4:30 కానీ 4:35 ఈ టైమింగ్లో లేచి మార్నింగ్ బయట మన బయట పరిసరాల ప్రాంతాలు ఉంటాయి కదా, అంటే మన ఇంటి ఆవరణలో అటు ఇటు వాక్ చేసి ఫ్రెష్ ఎయిర్ అనమాట. అంటే గాలి అప్పుడే ఫ్రెష్గా రీఫ్రెష్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, బయటికి వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకుంటే ఒక ముక్కు మూసుకొని, అంటే మొత్తం కాదు ఒక పక్క సైడ్ మూసుకొని శ్వాస పీల్చుకొని ఇటు పక్క నుంచి వదులుకోవడం అనమాట. ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉంటుంటే మన బ్రెయిన్కి ఆ ఎయిర్ అనేది పాస్ అయ్యి చాలా రిఫ్రెష్ మైండ్ ఇస్తుంది. ఎంత రిఫ్రెష్ మైండ్ ఇస్తుంది అంటే ఆ టైంలో మీరు ఏ సబ్జెక్ట్ అయినా కూర్చొని చదివినా, లేకపోతే ఏ ఈక్వేషన్స్ రాకపోయినా, మీకు మ్యాథమెటిక్స్ రాకపోయినా ఆ టైమింగ్లో మీరు చేస్తే తప్పకుండా రిజల్ట్స్ కనిపిస్తుంది.
ఎందుకంటే మార్నింగ్ లెవెల్స్లో మన బ్రెయిన్ హై పీక్స్లో పవర్ని అయితే యూజ్ చేసుకుంటుంది అన్నమాట. మెమరీ అంటే బాగా స్టోర్ చేసుకుంటుంది. మనం అప్పుడు ఏదైతే చదివామో అది మాత్రం పక్క అంటే నేను 100% షూర్గా చెప్పగలను. ఎందుకంటే అంత మార్నింగ్ లేచి మీరు అంత అలాగా ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అయ్యారంటే మీకు రాని సబ్జెక్ట్ ఏదైతే ఉందో అప్పుడు ఆ క్వశ్చన్స్ తీసుకొని ఒక్కొక్కటిగా మీరు చదువుకొని రీడ్ చేసుకొని రైట్ చేసుకొని ఆ క్వశ్చన్ అయితే ఏది ఉందో ఆ క్వశ్చన్ మాత్రం మన ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో గుర్తొచ్చేది ఆ క్వశ్చన్ ఒకటే గుర్తు రావాలి. ఆ క్వశ్చన్ చదివితే మనకు ఆన్సర్ ఆటోమేటిక్గా తెలిసిపోవాలి. అది ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే ఆన్సర్ ఒకటే గుర్తుపెట్టుకుంటారు. ఆన్సర్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోకూడదు. మన సబ్జెక్టులో ఎన్ని సబ్జెక్టులు ఆ సబ్జెక్టులు చూసుకొని ఒక్కో సబ్జెక్టులో ఎన్ని లెసన్స్ ఉన్నాయి ఆ లెసన్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి మెయిన్ అన్ని లెసన్లు అనే అవసరం లేదు. ఇప్పుడు 6 లెసన్స్ ఉన్నాయనుకోండి, 1, 2, 3 మెయిన్, 1, 2, 3 మెయిన్లో ఇంపార్టెన్స్ ఇస్తాడు, 4 తీసేయండి, 5, 6లో చూసుకోండి. 6లో అయితే కన్ఫామ్ ఒకటి ఇస్తాడు. 6లో అయితే మీకు 6 లెసన్లో అయితే కన్ఫామ్ ఒకటి వస్తుంది, 1, 2, 3 అయితే మెయిన్ వస్తాయి. అవి అయితే మీకు కన్ఫామ్ అయితే నేను చెప్పగలను. అవి ఆ లెసన్లో ప్రతిదీ అంటే 4, 5 వదిలేసేద్దని అన్నీ చెప్పాడు కదా వదిలేద్దామని అలా ఆలోచన అయితే పెట్టుకోవద్దు. 4, 5 కూడా చూడవచ్చు. ఎందుకంటే లైట్గా అంటే హెవీగా కాదు, మీరు చూడవలసినన్ని పాఠంలో అన్నీ చూసుకోవాలి. ఒకటి చూసుకొని ఇది ఇంపార్టెంట్ కదా ఇదే వస్తుంది కదా అన్నట్టు చూడకూడదు. ఆ పాఠం పేరేంటి, ఆ లెసన్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్క థీము మీరు అంతా గుర్తుపెట్టుకోవాలి. ఆ లెసన్ దేనికి సంబంధించింది అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది ఎగ్జామ్లో ఈజీగా కన్వర్ట్ అవుద్ది. చాలామంది ఎగ్జామ్స్ అప్పుడు టెన్షన్ ఫీల్ అవుతారు. టెన్షన్ ఎప్పుడైతే ఫీల్ అయ్యామో ఆటోమేటిక్గా ఎగ్జామ్ హాల్లో మనం చదివిందంతా ఎరైజ్ అయిపోద్ది. శుద్ధ దండగే. మనం 1 ఇయర్ నుంచి కష్టపడినా లేకపోతే 1 వీక్ నుంచి బాగా హార్డ్ వర్క్ చేసి బాగా చదివినా మీరు ఎగ్జామ్ హాల్లో టెన్షన్ ఫీల్ అయితే మర్చిపోవడమే. ఎగ్జామ్ ముందు కూడా బ్యాడ్ ఫుడ్ అయితే తీసుకోకూడదు, హెల్దీ ఫుడ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రూట్స్ కానీ లేకపోతే పాలు కానీ ఇలాంటివి తాగితే మన బ్రెయిన్కి బాగా ముఖ్యమైన సమాచారాలు మనం చదువుతున్న సబ్జెక్ట్ నుంచి మన బ్రెయిన్కి అయితే పాస్ అవుతాయి అన్నమాట. ఈజీగా అయితే మనం ఇలా రీడ్ చేస్తే మాత్రం తప్పకుండా పాస్ అయిపోతాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎర్లీ మార్నింగ్ 4:30 to 5:30 లోపు 8 వరకు చదువుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 8 వరకు కూడా కాకుండా 7 వరకు, మా అయితే 7 వరకు 6:30 వరకు చదివి క్లోజ్ చేసేయచ్చు. మ్యాక్సిమం బ్రిలియంట్స్ అందరూ పుస్తకాల దగ్గర కూర్చొని బాగా చదివేస్తారని ఫీల్ అయిపోతారు కదా, అదేం కాదు. ఈ చిన్న టిప్స్ అయితే మీరు ఫాలో అయితే తప్పకుండా ఎగ్జామ్స్లో అయితే మీకు బాగా యూజ్ అవుతాయి. మీకు ఎగ్జామ్స్లోనే కాదు దేనికైనా యూజ్ అవుతాయి. ఆ టైంలో లేచి మీరు ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని బ్రెయిన్ రిఫ్రెష్ చేసుకొని ఒక బుక్ తీసుకొని ఇలాగా కూర్చొని చదివితే చాలు, ఈజీగా మీకు మైండ్కి అయితే ఎక్కిద్ది. ఏంటంటే మైండ్ అంటే రిఫ్రెష్ చేసుకుంటుంది అన్నమాట. ఆ టైంలో రిఫ్రెష్ చేసుకొని మనం ఏదైతే చదువుకున్నామో దాన్ని అయితే స్టోర్ చేసుకుంటుంది. అంటే మనం మార్నింగ్ 10:30 9:30 ఎగ్జామ్ ఉంటుంది కదా, 9:30 to 10 లోపు ఉంటుంది కదా ఎగ్జామ్, తొందరగా అయితే రీచ్ అవుతాయి అన్నమాట మనకు ఆన్సర్లు బాగా. నాకు తెలిసి మీలో చాలామంది అయితే ఎగ్జామ్స్ అనగానే కుస్తీలు పట్టినట్టు 1 ఇయర్ నుంచి కూడా ఒక 1 వీక్ 1 మంత్ నుంచి అయితే అన్నీ మానేసుకొని బాగా చదువుతూ ఉంటారు. నాకైతే మ్యాక్సిమం అందరి గురించి తెలుసు కాబట్టి నాకైతే అనుకుంటున్నా మీరైతే అలాగ కుస్తీ పడి చదువుతున్నట్టు. నేనైతే అంత కష్టపడేవాడిని కాదు బాబు, నాకు ఎగ్జామ్ అంటే భయం అనేది ఉండేది కాదు. రేపే కదా ఎగ్జామ్, రేపు పొద్దున్నే చూసుకుందామని సబ్జెక్ట్ ఆ నైటు మార్నింగ్ ప్రిపేర్ అయ్యేవాడిని. అంతే, ప్రిపేర్ కూడా ఏమి ఉండేది కాదు. ఎర్లీ మార్నింగ్ లేచి మీకు చెప్పినట్టే నేను ఆ విధంగా చేసి పుస్తకం దగ్గర కూర్చొని ఒక 5 నిమిషాలు ఏమేమి ఉన్నాయో మొత్తం సబ్జెక్ట్స్ చూసుకునేవాడిని. ఆ సబ్జెక్ట్స్ అన్నీ చూసుకొని దీంట్లో ఇంపార్టెంట్ లెసన్స్ అన్నీ పక్కన పెట్టుకొని అవి మాత్రం చదువుకోండి. నేను బుక్ మొత్తం చదువుకోండి. ఎందుకు ఆ సబ్జెక్ట్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా రాసేద్దామని ధీమా. నాకు మీకులాగానే మ్యాథ్స్ అంటేనే కొంచెం భయం. కొంచెం అంటే ఇప్పుడంటే బాగా ఇంప్రూవ్ అవుతుంది కానీ సడన్గా చెప్పమంటే అయితే చెప్పలేను కానీ కొంచెం అయితే టైం తీసుకుంటే ఎట్లాగైనా. సో వీడియో అయితే ఇంతే గాయస్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మీకు 100% ఎంటర్టైన్మెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎవరు డిసప్పాయింట్ అవరు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.